हेलो एवरीवन, कॉमर्स ट्यूटोरियल चैनल की स्वागतम। सो मन प्रिंसिपल्स ऑफ मैनेजमेंट गुरिंचि डिस्कस चेसुकुंटाम कदा। सो अंदुलो भागंगा ई रोजु मन प्लानिंग अंड मिशन अने टापिक गुरिंचि तेलुसुकुंदाम। प्लानिंग अंड मिशन एंटि? सो मिशन अंटे एंटि, विजन अंटे एंटि, प्लानिंग अंटे एंटि? सो इप्पुडु मनकि ए पनि चेसिना ओक प्लानिंग उंडाली अनि चेप्तारु। अंटे प्लानिंग लेकपोते एमवुतुंदि अंटे, ఒక ప్లానింగ్ ఉంటే ఆ ప్లానింగ్ ప్రకారం మనం వెళ్తాము, ఆ పని సక్సెస్ అవుతుంది. సో ప్లానింగ్ లేకుండా వెళ్ళాము అనుకోండి, సో ఫెయిల్యూర్ శాతం ఎక్కువ ఉంటుంది, సక్సెస్ శాతం తక్కువ ఉన్నప్పటికీ ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, మీకు ఒక విజన్ ఉంది, అంటే నేను ఒక కంపెనీ పెట్టాలి, ఆ కంపెనీ నేను ఒకవేళ 2021లో పెట్టానంటే 2031లో కల్లా ఈ పొజిషన్లో ఉండాలి అనే ఒక విజన్ ఉంది. మిషన్ అంటే ఏంటి? మీరు తీసుకున్న విజన్ కార్యరూపం దాల్చడం, అది సాధించడానికి కావాల్సింది, అది మిషన్ అంటే. ఓకే, సో ప్లానింగ్, సో వీటన్నిటికీ ఒక ప్లానింగ్ కావాలి కదా. సో ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే, డిస్టింగ్విష్ బిట్వీన్ మిషన్ విజన్. క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే, డిస్టింగ్విష్ బిట్వీన్ మిషన్ విజన్ అండ్ వాల్యూస్. మిషన్ అంటే ఏంటి, విజన్ అంటే ఏంటి, వాల్యూస్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ ది ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ప్లానింగ్, అంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ప్లానింగ్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి. ఎక్స్ప్లెయిన్ ది స్టేజెస్ ఆఫ్ ది ప్లానింగ్ సైకిల్, సో ప్లానింగ్ సైకిల్ ఒకటి ఉంటుంది, దాని స్టేజెస్ ఏంటి. అండ్ లాస్ట్ వన్, లిస్ట్ అండ్ డిస్క్రైబ్ ద టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అండ్ కామన్ ప్లానింగ్ టూల్స్. టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఏమున్నాయి, కామన్ ప్లానింగ్ టూల్స్ ఏమున్నాయి. సో మిషన్, విజన్ అండ్ వాల్యూస్. సో డిస్టింగ్విష్ బిట్వీన్ మిషన్ అండ్ విజన్ ఇన్ బిజినెస్. సో బిజినెస్లో మిషన్ విజన్ ఎలా ఉంటుంది? ఎక్స్ప్లెయిన్ హౌ ఎ వాల్యూ స్టేట్మెంట్ కెన్ సపోర్ట్ ద గోల్స్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. అండర్స్టాండింగ్ మిషన్, సో మిషన్ స్టేట్మెంట్ అనేది ఒకటి ఇస్తాం. ఎట్లా? డిస్క్రైబ్ వాట్ ఆర్గనైజేషన్ నీడ్స్ టు డూ టు అచీవ్ విజన్. సో నేను విజన్ అంటే చెప్పుకున్నాను కదా, సో 10 ఇయర్స్లో నా కంపెనీ ఇలా ఉండాలి అని ఒకటి విజన్ పెట్టుకుంటాం. ఆ విజన్ ఆర్గనైజేషన్ ఆ విజన్ రీచ్ అవడానికి ఏమేమి చేయాలి. ఓకే, డిస్క్రైబ్స్ వాట్ ఆర్గనైజేషన్ నీడ్స్ టు డూ టు అచీవ్ దాట్ విజన్ విల్ బి మోర్ స్పెసిఫిక్ దాన్ విజన్ స్టేట్మెంట్. సో విజన్ స్టేట్మెంట్ కన్నా స్పెసిఫిక్గా ఉండాలి. ఓకే, స్పెసిఫిక్ అంటే ఏంటి? విజన్ అంటే ఈజీగా చెప్పేయచ్చు, నేను 10 ఏళ్ళలో ఇలా పొజిషన్ ఉండాలి, కళ్ళకంటంలో తప్పు లేదు కదా. దాన్ని సార్థకం చేసుకునేటప్పుడు మనకి ఆ మిషన్ స్టేట్మెంట్ అనేది విజన్ స్టేట్మెంట్తో పోల్చుకుంటే కొంచెం స్పెసిఫిక్గా ఉండాలి. కన్వేస్ టు స్టేక్ హోల్డర్స్ వై ది ఆర్గనైజేషన్ ఎగ్జిస్ట్. సో స్టేక్ హోల్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాం. సో ఇంజనీరింగ్ కాలేజ్లో స్టేక్ హోల్డర్స్ ఎవరు? స్టూడెంట్స్, పేరెంట్స్. అసలు వాళ్ళకి తెలియాలి, అసలు ఈ కాలేజ్ దేనికి పెట్టాము, వాళ్ళకి స్టూడెంట్స్కి ఏ విధంగా అది యూజ్ అవుతుంది. సో అంటే నీకు విజను మిషను ఈజీగా స్టేక్ హోల్డర్స్కి అర్థమయ్యేటట్టు ఉండాలి. ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ క్రియేట్స్ వాల్యూ ఫర్ ద మార్కెట్ ఆర్ ద లార్జర్ కమ్యూనిటీ. సో ఇక్కడ మనకి ఒక మార్కెట్ కానీ లార్జర్ కమ్యూనిటీకి కానీ ఆ వాల్యూ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది కూడా మనకు తెలియాలి. అండర్స్టాండింగ్ విజన్, సో విజన్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఓవర్ ఆర్చింగ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ వాట్ ఇట్ హోప్స్ టు అచీవ్. సో ఆర్గనైజేషన్ ఒక హోప్ ఉంటుంది, నేను ఫలానాది అచీవ్ చేయాలి అని చెప్పి. సో అది విజన్ స్టేట్మెంట్. ఆ విజన్ స్టేట్మెంట్ ఎలా ఉండాలంటే, షుడ్ ఇన్స్పైర్ పీపుల్. ఇప్పుడు ఆ విజన్ స్టేట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, నేను కంపెనీ పెట్టాను, ఏదో పెడదాం అనుకుని పెట్టాను, ఏమో ఆ 10 ఇయర్స్కి రీచ్ అవుతుందో లేదో అన్నట్టుగా నిరుత్సాహంతో ఉందనుకోండి విజన్ స్టేట్మెంట్, అది పీపుల్ని ఇన్స్పైర్ చేయదు. సో అసలు మీరు అంత పర్ఫార్మెన్స్ లేకపోయినా నేను కంపల్సరీ అచీవ్ అవుతాను అన్నట్టుగా మీ విజన్ స్టేట్మెంట్ ఉందనుకోండి, పీపుల్ని ఇన్స్పైర్ చేస్తారు. సో మోటివేట్ పీపుల్ టు వాంట్ టు బి పార్ట్ ఆఫ్ కాంట్రిబ్యూట్ టు ద ఆర్గనైజేషన్. సో ఆ విజన్ స్టేట్మెంట్ చూసే పీపుల్ మీతో కాంట్రిబ్యూషన్ ఉండాలి, లేకపోతే ఆర్గనైజేషన్తో లింక్స్ ఏర్పరచుకోవాలి, కాంట్రిబ్యూషన్ ఉండాలి అని ఫీల్ అవుతారు. షుడ్ బి క్లియర్ అండ్ కన్సైజ్, యూజువల్లీ నాట్ లాంగర్ దెన్ షార్ట్ పారాగ్రాఫ్. ఒక షార్ట్ పారాగ్రాఫ్ కన్నా ఎక్కువ ఉండకూడదు, ఒక పారాల్ ఉండకూడదు విజన్ స్టేట్మెంట్. సో సింపుల్గా ఉండాలి, ఈజీగా అర్థమవ్వాలి. అండర్స్టాండింగ్ వాల్యూస్, సో వాల్యూస్ అంటే ఏంటి? డిఫైన్స్ వాట్ ఆర్గనైజేషన్ బిలీవ్స్ ఇన్. సో ఆర్గనైజేషన్ దేన్ని నమ్ముతుంది. డిస్క్రైబ్స్ హౌ పీపుల్ షుడ్ బిహేవ్. సో పీపుల్, జనాలు ఎలా బిహేవ్ చేయాలి అనేది వాల్యూ గురించి చెప్తుంది. మస్ట్ బి రీఇన్ఫోర్స్డ్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఇది ప్రతి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోవర్ లెవెల్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి కొన్ని వాల్యూస్ ఉండాలి. ఓకే, దాన్ని ఎథిక్స్ అంటారు.
ఓకే సో ప్రతి లెవెల్లో వాల్యూస్ ఫాలో అవ్వాలి. దీన్ని కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటాం. సో దిస్ కాల్డ్ అస్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. సో ప్రొవైడ్స్ అ స్టాండర్డ్ ఫర్ ఎంప్లాయీస్ టు జడ్జ్ వైలేషన్స్. ఓకే సో ఇందులో మనకి క్వశ్చన్స్ రావచ్చు, ప్రాక్టీస్ క్వశ్చన్. ఇన్ ఇస్ గ్రౌండ్ బ్రేకింగ్ బుక్ ద లెర్న్ స్టార్ట్అప్ డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రూ నార్త్ యాజ్ ఇట్ రిలేట్స్ టు ప్లానింగ్. ద ట్రూ నార్త్ కాన్సెప్ట్ ఇస్ అన్ అటెంప్ట్ టు డిఫైన్ అన్ ఆర్గనైజేషన్స్ అల్టిమేట్ డెస్టినేషన్. సో మీ క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద డెఫినేషన్స్ ఆఫ్ మిషన్, విజన్ అండ్ వాల్యూ స్టేట్మెంట్స్, లిస్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఆఫ్ ద త్రీ స్టేట్మెంట్స్. సో దానికి కంపేర్ చేయాలి, కంపేర్ చేసిన తర్వాత సిమిలారిటీస్ డిఫరెన్సెస్ ఆ త్రీ స్టేట్మెంట్స్ ఏమేమి చెప్పాలి. ఇన్ అడిషన్ ఫైండ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ సచ్ యాజ్ స్పోర్ట్స్, క్లోథింగ్, మ్యూజిక్ ఆర్ అనదర్ టైప్ ప్రోడక్ట్ యూజింగ్ ద డెఫినేషన్స్ ఇన్ ద టెక్స్ట్. వాట్ డూ ద బిజినెస్ హ్యావ్ ఇన్ కామన్ విత్ దేర్ స్టేట్మెంట్స్, హౌ డూ దే డిఫర్. సో ఒక ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ తీసుకుని ఈ మిషన్, విజన్, వాల్యూస్ అనేవి మనం అర్థం చేసుకునేటట్టు ఉండాలి. సో ఇది మనకి మిషన్, విజన్ అండ్ వాల్యూస్ గురించి టాపిక్ అనమాట. సో ఐ హోప్ యు అండర్స్టూడ్ ద టాపిక్. ద స్టూడెంట్స్ హు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, సో స్టూడెంట్స్ ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్ కూడా పంపించండి. ఎవరైతే వేరే కాలేజీల్లో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా పంపిస్తే మీరు, మీ ఫ్రెండ్స్ ఇద్దరు బెనిఫిట్ అవ్వచ్చు. సో మా ఛానల్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.